బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. 2 రోజుల పాటు మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 300 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా చేశారని ఈడీ అభియోగాలు మోపింది. మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి ట్రాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టాలని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సంతోష్ సౌండ్ అండ్ గ్రనేడ్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం కొనసాగించారని ఈడీ తెలిపింది. 39 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించింది ఈడీ. మైనింగ్లో వచ్చిన లాభాలన్నీ రియల్ ఎస్టేట్తో పాటు బినామీ పేర్లతో వ్యాపారాలు కొనసాగించారని వెల్లడించింది. మహిపాల్ సోదరులు సంగారెడ్డి పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో మైనింగ్ నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది.